నువ్వే చూడు కళ్ళజోడు సరిగ్గా ఎట్టుకుని ఏమంటుందో ముగ్గు అది కూడా పెట్టుకోరా గుమ్మ ముందు ఎట్టుకుంటారు ఎట్టుకున్నాకే ముగ్గు చెప్పలు తీసి లోపల ఎట్టుకుంటారు దిష్టి పెడతల్లా దానికి అడ్డంగా ఎట్టుకోరు ఆ ముగ్గు చెప్పలు కూడా అడ్డేనా నీకు బరువు బిందుతో ఉన్నప్పుడు సేమ అడ్డొచ్చిన సరాకే నాకు చేతులు ఖాళీ లేవు మా కాళ్ళు ఖాళీగానే ఉన్నాయి తీజెంబడి పోను బంగారం లాంటి ముగ్గు నేలపాలు చేసావు కదరా ఆటిల్లో ఉన్నా కూడా రేపు నేలపాలేసేస్తావు కదా రేపు నువ్వు చచ్చా కూడా నేలపాలే అవుతావు యాదవ్ కాకులు బతుకంతా ఎక్కే మెట్టు దిగే మెట్టు అయిపోయింది ఇదిగో రామలక్ష్మి ఇది ఎన్నో బింది 800 మరి అద్దే మరి ఎంత తప్పుడు లెక్కలు గుర్తులేదురా ఎన్నోది 800 ఒక్క బింది దీంతో అంటే 200 పావల బాకీ సర్లే ఉంచు అవి 400 అయ్యాక దాని జతకేదన్నా వేసి 4 జతల బట్టలు కుట్టిస్తాను అప్పుడు బట్టలేవి ఎక్కర్లేదు నాకు ఫస్ట్ క్లాస్ ఉన్నాయి మొన్నే పోయిన పుష్కరాలు అప్పుడు తీయించాను 14 ఏళ్ళన్నా అవ్వలేదు ఇంకాని ఆ డబ్బులతో సెకండ్ హ్యాండ్ సైకిల్ ఏదైనా కొనుక్కో బాబాయ్ మోత బరువునే తగ్గుద్ది చూడు ఐడియా అంటే అది మా బాగా చెప్పేవరా అబ్బాయి పెద్ద మనిషి తరహా గాని ఆ పని చేస్తాను సర్లే ఏ దేవుడు ఇలారా అబద్ధమాత్రం నేనంటే నీకు ఇష్టమేనా ఓ మీరంటే ఇష్టం అమ్మగారంటే ఇష్టం అయ్యగారంటే ఇష్టం మామగారంటే ఇష్టం వీరబాబు అంటే ఇష్టం బిందల బాబురావు అంటే ఇష్టం మరే హోరిన క్రీస్తుపురం చెలికాడా ఈ స్టాల్ గురించి కాదు నేను అడిగేది మరి నీకు ఊళ్ళో ఎవరంటే ఎక్కువ ఇష్టం మీరంటే అంటే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తావేంటి నేనంటే ఇష్టం అన్నావుగా అవును దానికి ప్రేమకు లింకేంటి ఇష్టం నుంచి పుట్టేది ప్రేమంటే నువ్వంటే నాకు ఇష్టం మీకేదో అయింది అవును నీ మీద మనసు అయింది మొన్న నా గుండెల మీద చేయేసినప్పుడు నీకేమనిపించింది లబ్డబ్ లబ్డబ్ అని గుండు కొట్టుకోవడం అనిపించింది అంటే నాకనిపించినట్టుగా నీకేమీ అనిపించలేదా మీకేమనిపించింది కళ్ళు మూసుకో చెప్తా నాకు ఏమనిపించిందో ఇప్పుడు నీకు తెలుస్తుంది మొత్తం ఎంత అయింది 12 రూపాయలు అయిందమ్మా ఏమండి అతనికి 12 రూపాయలు ఇచ్చి పంపించండి అలాగే అయ్యగారు నిన్న తడికిల చతువర్తి కూడా 20 రూపాయలు కూరగాయలు తీసుకుందండి డబ్బులు అడిగితే నీ దగ్గర తీసుకోమంది బాబాయ్ మానేసేనే 4 రోజుల నుంచి అసలు తన ఇంటి వైపు వెళ్ళలేదు చెప్పు కదా అవును నమ్మగారు అసలు 4 రోజులు ఆ వైపు వెళ్ళలేదు కాకపోతే తడుకు చేసేది 2-3 సార్లు మన సైట్లోకి వచ్చింది అదిగో చిచ్చి ఈ జన్మకు మీరు మారు అది అందుకు రాలేదే చెప్పులో ముళ్ళు కూర్చుంటే తీయడానికి వచ్చింది పంపకండి ఇంకొక క్షణం కూడా కంపలో ఉన్నాను ఇది ఇది కంపలో ఉండని చెప్పి ఇంట్లోకి వెళ్తుంది పెట్టి తెచ్చుకోండి వెళ్ళిపోతారు సర్ది తడిగా ఉంది ఏమడు ముందు నన్ను పంపించండి బేలా చూసుకోవాలి దరిద్ర కొట్టేదవా నీ మూలంలో వచ్చింది దరిద్రం అంతానే ఇదిగా దీని 12 దాన్ని 20 తీసుకో చెల్లలేదు ఆ బ్యాలెన్స్ దాని కూరగాయలు ఇచ్చే సాయంకాలం వస్తాను చెప్పు అలాగే లాభం లేదు ఆ తడికల సత్యవతి ప్రాబ్లం పెర్మనెంట్ గా సాల్వ్ అవ్వాలంటే ఒకే ఒక మార్గం ఉంది దాన్ని వదిలేయడమా కాదు మరి దాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయడం తడికల సత్యవతితో నాకు పెళ్ళా
నేను మీకు మరీ ఎంత యాపూరా కనబడుతున్నానండి? చెప్పేది పూర్తిగా నహ. నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో, అప్పుడప్పుడు నీతో ఏదో పని ఉన్నట్టు వచ్చి వెళ్ళిపోతాను. నా పెళ్ళానికి అనుమానం రాదు. ఎలా ఉంది ఐడియా? దారుణం, అది దారుణంగా ఉందండి. నేను జీవితాంతం బెమ్మసారిగానే ఉండిపోతాను, కానీ ఆ తడికలు చచ్చేది మాత్రం చేసుకున్నట్టు చేసుకుని. నీకు దానికన్నా గొప్ప సంబంధం వచ్చద్దా? జస్ట్ క్యాడర్ పెడితే తప్పిస్తే దానికి ఏం తక్కువ? నేను కూర్చోబెట్టి తలుచుకుంటుంది బాబు. ఈడితే పెళ్ళంటే అది ఎడుతుంది అనుకున్నాను, ఈడెడతాడేటి. తలుపేస్తున్నావేంటి? చెప్తా. ఏంటి అలా చూస్తున్నావు? నీకు ముద్దెట్టినందుకు ఎదలా ఉందా? ఉంటుంది, ఉండాలనే పెట్టాను. మీరు ముద్దెట్టి వెళ్ళిన కాడి నుంచి మతలేకుండా తిరుగుతున్నాను. తిండి పోవాలనిపించట్లేదు, నిద్ర తినాలనిపించట్లేదు, ఏ పని చేయాలనిపించట్లేదు. మీరు చేసిన పనికి ఎలా బాధపడుతున్నానో మీరు కూడా అలాగే బాధపడాలి. నేను ఆల్రెడీ బాధపడుతున్నాను. నాలో కలిగిన ప్రేమ నీలోనూ కలగాలని, ఆ ప్రేమ ఎలా ఉంటుందో నీకు తెలియాలని ముద్దు పెట్టాను. ఇప్పుడు నాకు నువ్వు, నీకు నేను ప్రతి క్షణం గుర్తొస్తూ ఉంటావు, మరింత ఇష్టపడతావు. నిన్న అనుకున్నానులే. అత్తయ్య బాగున్నావా? నువ్వా? ఎందుకు వచ్చావు? కృష్ణ ఏమైనా తీసుకెళ్దామని. అదిగా అదే భోజనానికి చాలా ఇబ్బందిగా ఉంది, చెప్పవేరా? అవునండి, అవునే. ఆ తడికి సచ్చి ఊళ్ళో ఉంటే ఇబ్బంది ఉండదు కాదు. అది అసలు చెల్లి కూతురు పెద్ద మనిషి అని చెప్పి తొరడు వెళ్ళింది. తొరడు కదా మిత్తుపాడు. అసలు నీకు బుద్ధి ఉందా? ఆ విషయం మీకు తెలిసి మళ్ళీ అడుగుతారండి. బావా బాగున్నావా? ఎందుకు రోజు నా చెల్లెల్ని ఏడిపిస్తున్నావు? నేను ఎక్కడ ఏడిపిస్తున్నాను బావా? అదే సంయమనం పాటించకుండా రోజు ఎడుతూ వచ్చేస్తుంది. చూడు, నువ్వు మరోసారి ఆ తడికల సచ్చివతి ఇంటికి వెళ్ళినా, నా చెల్లెలు నా ఇంటికి వచ్చినా, నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది. భోజనానికి బావా? బాధటానికి. నీ ఎందుకు లేవా? నీకు ఆశ్రమం ఎందుకు? నేను చూసుకుంటానులే, రావే. ఉండండి, పెట్టి తెచ్చుకుంటాను. ఎందుకంటే రేపు తడికి సచ్చివతి వచ్చేది కదా. వచ్చిదేవా నమ్మకం దా. దేవుడు నీ ఒళ్ళో పడుకోనా? ఎందుకు నిద్రస్తూ ఇంటికి వెళ్ళిపోదాం? నీకేం తెలీదు, ప్రేమించుకునే వాళ్ళు ఇలా గడ్డి పీకుంటూ గోళ్లు కొరుకుంటూ దూర దూరంగా కూర్చోరు, ఒకరి కౌగిల్లో ఒకరు అత్తుకుని ఉంటారు. కాలు చాపు. అవును, నాకు కన్మానం అవుతుంది. ఏంటి? ఇంతకు ముందు నువ్వు నన్ను ముట్టుకున్నా, నిన్ను పట్టుకున్నా, నాకేమీ అనిపించేది కాదు. ఇప్పుడేంటి అదోలా ఉంటుంది? అదే ప్రేమ. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా, లేకపోతే నేను ఏడిపిస్తానికి అబద్ధం చెప్తున్నావా? పిచ్చివాడా, ప్రేమలో నిజం తప్ప అబద్ధం ఉండదురా మాస్టర్. అది అడబడాల్సింది, కంగారు పడాల్సింది తప్పు చేసిన వాడు కానీ ప్రేమించుకునేవాడు కాదు. అది కాదు మాస్టర్, పనుంటే తప్ప ఎవరికి గుర్తురానోడిని, పేదోడిని, లేనోడిని, నన్ను అమ్మాయికి ఏం చూసి ప్రేమించారు అర్థం కాక. అవేవి చూడకుండా ప్రేమించేదేరా నిజమైన ప్రేమంటే. ఇన్నాళ్ళు ఎలా బతుకుతాడో అనుకున్నాను, ఇప్పుడు నీ తోడు ప్రేమ దొరికాయి, ఇక ఏ లోటు ఉండదు వీడికి. ఈ చేతిని ఇలాగే పట్టుకోమ్మా, ఎన్ని అవరోధాలు వచ్చినా విడిచిపెట్టద్దు. మాస్టర్ చెప్పింది అర్థమైందా? ఎందుకు కాలేదు? నా చేతిని వదలకుండా గట్టిగా పట్టుకోమన్నారు. ఓరి నా బంకమట్టి, చేతిని పట్టుకోమంటే నన్ను కట్టుకోమని, అంటే పెళ్లి చేసుకోమని. అయితే అయ్యగారు చెప్పి వెంటనే చేసేసుకుందాం. అమ్మో, నాన్న చెప్తావా? ఒప్పుకోరేమో. ఎందుకు ఒప్పుకోరు? అయ్యగారికి నేనంటే ఇష్టం, నువ్వు అంటే మరీ ఇష్టం. నేను చెప్తే తప్పకుండా ఒప్పుకుంటారు. నేను ఒప్పుకోనండి, ఈ పెళ్లి జరగదా. ఇంతవరకు వచ్చా పెళ్లి జరగదంటే నా కూతురుగా ఏమవుద్ది? మీరే నాయ చెప్పండి అయ్యగారు, ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి నీకేంటి అభ్యంతరం? వాళ్ళు కుమ్మరోళ్ళు, మేము సాకరోళ్ళు అండి, ఎట్టా చేసుకోమంటారండి? ఆ విషయం ఆ పిల్లతో తిరిగేటప్పుడు తెలియదా నీ కొడుక్కి? ఎక్కడండి బాబు, నాకు తెలియకుండానే ఈ నా కొడుకు సీక్రెట్గా తిరిగేసాడండి. చూడండి అయ్యారు ఎలా మాట్లాడుతున్నాడు. నేను చెప్తాను కానీ బాగు. వాళ్ళు ఆగుతారు కానీ ముందు నా గొడవ చూడు. రే, నీకేమైందిరా? ఘోరమైన అన్యాయం జరిగిపోయింది. ఆ కత్తరోడు పెళ్ళం కామేశ్వర్ లేదు, అది నా శాత 56 బిందెల నీళ్ళలో ఇచ్చుకుని 54 నా పద్దం ఆడేస్తాను. దాన్ని అర్జెంటుగా ఇక్కడికి పిలిపించి ఇంత గడ్డెట్టిన డబ్బులు నాకు ఇప్పించు. 10 రూపాయకి పంచాయతీ? 10 రూపాయ అంటే అంత తేలిగ్గా ఉంది నీకు? అది ఇస్తే తొండం కొండగాడు హోటల్లో ఎంత ఇడ్లీలు రెండెట్టి ఇంత సెనపిండి చెట్ని వేస్తాడు. చాలేదురా అబ్బాయి అంటే ఇంకా ఎంత వేస్తాడు. ఇదిగో ఆ డబ్బులు నేను ఇస్తాను, వెళ్ళు. దాని డబ్బులు నువ్వు ఇవ్వడం ఏంటి? జనం ఏమనుకుంటారు? దానికి నీకు కనెక్షన్ ఉందనుకోరు? అసలే దాని ముగ్గురు కత్తర్లో ఉంటాడు. నువ్వు నోరు మూసుకో. రే, ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు ఏంట్రా? ఇదిగో పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి బుద్ధిగా పెళ్లి చేసాయి, కాదంటే నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. పరువు పోద్ది.
మా బాగా చెప్పారు అయ్యగారు. ఏయ్ అయ్యగారు చెప్పినట్టు చెయ్యి. అలాగే రా బాబు. అయ్యగారు మీతో విషయం చెప్పాలి. ఒకసారి రండి. ఏంట్రా? రండి చెప్తాను. ఎక్కడికి? ఇదిగో నా గొడవ తెలుసుకుంటా వెళ్ళిపోతావు ఏంటి? నీ వల్ల కాదంటే చెప్పు. నా చంద్రబాబు నాయుడు గారి చేత రికమెండేషన్ చేయించుకుని ఢిల్లీకి వెళ్ళిపోతాను పెద్ద కోర్టుకి. దాన్ని మాత్రం వదలను. నిన్నే ఏంట్రా? నేనంటే మీకు ఇష్టమే కదండి. కాదని ఎవరన్నారు? నేవిడికి నేను చేస్తాను కదా. తప్పకుండా చేస్తాను. విషయం ఏంటి చెప్పు. నేను ప్రేమలో పడ్డానండి. ఆహా పర్వాలేదే, నువ్వు మగాడు అనిపించుకున్నావు. ఇంతకీ ఆ అమ్మాయి నిన్ను ప్రేమించిందా? ముందు ప్రేమించింది ఆవిడేనండి. వెరీ గుడ్ మీకు చెప్తే ఒప్పుకోరు. ఎక్కడికన్నా పార్టీ పెళ్లి చేసుకుందాం అన్నారు. చచ్చా అలా చేస్తే అయ్యగారు పరుగు పోతుంది. నిజం చెప్తే అయ్యగారు మన పెళ్లి గ్యారంటీ చేస్తానని చెప్పానండి. తప్పకుండా చేస్తానరా. పెళ్లి ఖర్చులు మొత్తం నేనే పెట్టుకుంటాను. మీరు మనిషి కాదండి, వెంకటేశ్వర స్వామి. అరే ఏంట్రా ఇది? లే ఇంతకీ అమ్మాయి ఎవరు? అమ్మాయి గారేనండి. ఎవరు? మన రాధమ్మ గారండి. ఏంటయ్య గారు అలా అయిపోయారు? అబ్బే ఏం లేదురా. రాధకి నువ్వంటే ఇష్టమేనా? ప్రాణమండి. రాధని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే బాగా చూసుకోగలవా? మీకన్నా బాగా చూసుకుంటానండి. ఎలా? పాలేరు పనిచేసా? అది నెలకి 4-5 వేల దాకా ఖర్చు పెడుతుంది. నువ్వెంత కష్టపడినా 1,000-1,500 కన్నా ఎక్కువ సంపాదించలేవు. మిగతా డబ్బు ఎలా తెస్తావు? ఆ సంగతి అలా ఉంచు. రేపు మీ పెళ్లి చేశాక రాధన్ అత్తవారింటికి, అదే నీతో నీ ఇంటికి పంపాలి. నీకు ఇల్లు లేదు, తను ఎక్కడికి తీసుకెళ్ళి పెడతావు? గుడిమెట్ల మీద, గొడ్లచావిలోనా? పోనీ పెళ్లి చేసి మా ఇంట్లోనే పెట్టుకుందామంటే పాలేరుణ్ణి పనికిమాలోని అల్లుడిగా చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాడని నన్ను, పెళ్ళాన్ని పోషించలేనోడికి పెళ్ళెందుకని నిన్ను నానా మాటలు అంటారు. వద్దయ్య గారు, నన్ను ఏమన్నా పర్లేదు, మీరు మాత్రం మాట పడకూడదు. కాకపోతే అమ్మాయి గారు పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటానంటున్నారు. అయితే ఓ పంచే, వైజాగ్లో జేపీ అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి లెటర్ రాసిస్తాను. నువ్వు వెళ్ళి అతను కలువు. అతనికి మంచి ఉద్యోగం ఇస్తాడు. ఒక సంవత్సరం పాటు బాగా కష్టపడి కొంత డబ్బు సంపాదించి వచ్చావనుకో, కుర్రోడు మంచోడు, ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్నాడని నలుగురికి చెప్పి రాధ నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. అప్పుడు నీకు నాకు కూడా గౌరవంగా ఉంటుంది. లేనివాడు ఎవ్వరూ లేనివాడు, వారి కాళ్ళ మీద వాడు నిలబడితే మీ నాన్నగారు పెళ్లి చేయొచ్చు. లేదనుకో అప్పుడే ఎదిరించి మీరు పెళ్లి చేసుకోవచ్చు. కాదని మీరు తొందరపడితే పెద్దవాళ్ళకి కోపం రావచ్చు, మీకు బతకడం కష్టం కావచ్చు. నువ్వు ధైర్యంగా ఉండు, వస్తాను. ఉంటాను మాస్టారు. మంచిది. ప్రేమించే అవకాశం అందరికీ వస్తుంది, గెలిపించుకునే అవకాశం కొందరికే వస్తుంది. అది నీకు వచ్చింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే నీ ప్రేమలో గెలిచి తీరాలి. బయలుదేరు. చిన్నప్పటి నుంచి నేను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు. అస్తమాట గుర్తొస్తా, అదే బాధగా ఉంది. నీ గుర్తొచ్చినప్పుడల్లా దీన్ని చూడు, నీకు అనిపిస్తాను. నీకు నేను గుర్తొస్తే నీ బొమ్మ నా దగ్గర ఉందిగా, దాన్ని చూస్తాను. ఇదిగో వెంకటేశ్వర స్వామి, ఆడు నీ దగ్గర పెరిగాడు, అందుకే నిన్ను పిలిచినట్టే ఆయన అందరూ దేవుడు దేవుడు అంటారు. ఆడికి ఏ కట్టం రాకుండా నువ్వే చూసుకో. ఈడేంటి ఒట్టినే మొక్కేస్తున్నాడు అనుకుంటున్నావా?
శనివారం శనివారం బింది డబ్బులు ఎట్టుకొచ్చి నీ ఉండిలో వేస్తాను. ఇదిగో బింది డబ్బులంటే పుసుక్కులు బింది నిండా డబ్బులు ఎట్టుకొచ్చేసేస్తాను అనుకున్నావు. ఓ బిందికొచ్చే పావల వేస్తాను గుర్తెట్టుకో, మళ్ళీ మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి.